విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మాజీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం మధ్యం అమ్మకాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడాన్ని వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆనాడు నందమూరి తారక రామారావు మద్యపాన నిషేధం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మద్యం షాపులను ఎలా ప్రారంభించారన్నారు. తెలుగుదేశం పార్టీ మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లినట్లే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచాలంటే ప్రజలు దానికి దూరం అవుతారనే ఉద్దేశంతో చేశారన్నారు. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈరోజు మద్యం విషయంలో ఈరోజు రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించాలి, ఈరోజు షాపులు అర్జెంటుగా మూసేయాలని చెప్పి మరి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మరి నిరసన తెలియజేయడం నిజంగా వీళ్ళ మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ చరిత్ర తీసుకుంటే మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధాన్ని పెడితే దాన్ని తూట్లు పొడిచి మళ్ళీ మద్యపాన నిషేధాన్ని రద్దు చేసి షాపులు ఓపెన్ చేసి ప్రతి గ్రామంలో బెల్ట్ షాపు పెట్టించిన ఘనత మరి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలుసు. అసలు బెల్ట్ షాపులు కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు, మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు వీళ్ళు ఈరోజు మద్యం గురించి మద్యం షాపులు మూసేయాలి, మద్యపాన నిషేధం విధించాలని మాట్లాడుతుంటే చాలా చిక్కుపడవలసిన విషయం ఇది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలు అనే దీంట్లో ఈ మద్యపాన నిషేధం కూడా పెట్టడం జరిగింది. మరి మద్యపాన నిషేధం అనేది ఆ రోజు నవరత్నాల్లో ఆ రోజు మెన్షన్ చేయడం జరిగింది. మద్యపాన నిషేధం అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈరోజు నాలుగు దఫాలుగా అంటే గ్రాడ్యువల్గా ఐదు దఫాలుగా ఈ మద్యపాన నిషేధం అనేది చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే మొదటి సంవత్సరం చూసుకుంటే 4500 షాపులు ఉంటే 4500లో 20% అంటే 1000 షాపులు తగ్గించడం జరుగుతుంది. అలాగే రెండో సంవత్సరం 1000 షాపులు, అలాగా 5 సంవత్సరాల్లో నెక్స్ట్ 2024 కెలస్ట్రికి వెళ్ళేసరికి ఈరోజు మద్యపానం సంపూర్ణ మద్యపానం నిషేధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జయంతి ఈరోజు ఆయన పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఈరోజు తెలుగుదేశం నాయకులు ఆ మేనిఫెస్టో ఏం చదివారు ఈరోజు ఆ రోజు పేపర్లో అన్ని టీవీలు అన్నింటిలో కూడా ఈ నవరత్నాల తాలూకు ఒకసారి అవగాహన చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఇంటిజ్ఞానం లేకుండా మనిషి మద్యశిబితం లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు మద్యపాన నిషేధం అనేది మేము అంచెలంచెలుగా ఇచ్చేసి ఇదే సంపూర్ణ మద్యపాన నిషేధంగా చేయడానికి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది.